ശ്രീഗുരുഭ്യോ നമഃ. ഗുരുബ്രഹ്മാ ഗുരുവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വരഃ ഗുരുസാക്ഷാത് പരബ്രഹ്മാ തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. സൂര്യം സുന്ദരലോകനാഥം അമൃതം വേദാന്തസാരം ശിവം ജ്ഞാനം ബ്രഹ്മമയം സുരേശം അമലം ലോകൈകചിത്തം സ്വയം ജ്ഞാനം ബ്രഹ്മമയം സുരേശം അമലം ലോകൈകചിത്തം സ്വയം ഇന്ദ്രാദിത്യനരാധിപം സുരഗുരം ത്രൈലോക്യചൂടാമണിം വിഷ്ണു ബ്രഹ്മ ശിവസ്വരൂപഹൃദയം വന്ദേ സദാഭാസ്കരം. നമസ്തേ പത്മനാഥായ നമസ്തേ കമലപ്രിയേ നമസ്തേ പത്മഹസ്തായ ഭാസ്കരായ നമോ നമഃ. നമോ ധർമ്മവിദാനായ നമഃ സുകൃതസാക്ഷിണേ നമഃ പ്രത്യക്ഷരൂപായ ഭാസ്കരായ നമോ നമഃ. പ്രേക്ഷക മഹാശയലന്ദർക്കി അക്ടോബർ 9వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరద్రుతువు ఆశ్వయుజ మాసము శుద్ధ పౌర్ణమి రాత్రి 2:12 వరకు ఉంటుంది. వీటిని గౌరీ పౌర్ణమి అని కూడా అంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రము సాయంత్రం 5:17 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నము 2:09 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:55, సూర్యాస్తమయము సాయంత్రము 5:46, వర్జము తెల్లవారుజామున 5:11 వరకు మాత్రం ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:11 నుండి సాయంత్రము 4:58 వరకు ఉంటుంది. రావుకాలము సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల ఆత్మ పీడోపశాంత అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క ప్రాధాన్యత బాగా ఉంటుంది. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో కృతిక తర ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కృతిక నక్షత్రం వారు మేడ వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జువి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంఘ కాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత కలుగుతుంది. అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, తేజస్సు బాగా ఉంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి, గమనించగలరు. అలాగే సూర్యగ్రహానికి ప్రీతికరంగా సూర్యనారాయణకి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి. తద్వారా మీకు తేజస్సు బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఎముకలు గట్టి పడతాయి, డి విటమిన్ బాగా లభిస్తుంది, అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి లాంటి వారి వారికి మాత్రమే విద్యాబుద్ధులు బోధించిన వాడు సూర్య భగవానుడు కాబట్టి మీకు కూడా విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, తెలివితేటలు బాగా ఉంటాయి, తేజస్సు బాగా ఉంటుంది. అలాగే సూర్యునికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సూర్యాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా అంతా మీకు జయమే చేకూరుతుంది. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసం గ్రహసంచారం బాగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, శత్రులే మిత్రులు అవుతారు, శత్రులపైన ఆధిక్యత మీద బాగా ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, సర్వత్రా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.